హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బ్లైండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ అకేష్, మీరు చూస్తున్నారు తెలుగు బ్లైండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక కొత్త వీడియోని మీకు పరిచయం చేయబోతున్నాను. ఫ్రెండ్స్, అదేంటంటే నేమ్ రింగ్ టోన్ మేకర్. సో ఫ్రెండ్స్, అది ఎలా ఉంటుందంటే, సో ఫ్రెండ్స్ నేమ్ రింగ్ టోన్ మేకర్. సో ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. సో ఇది ప్లేస్టోర్లో నేమ్ రింగ్ టోన్ అని సెర్చ్ చేస్తే దొరుకుతుంది. సో మీరు అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, అలా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఫ్రెండ్స్, దీంట్లో ఒకటి ఏంటంటే, దీన్ని మనం ఆన్లైన్లోనే, అంటే ఆన్లైన్లోనే క్రియేట్ చేయాలన్నమాట నెట్ నేమ్తో రింగ్ టోన్. సో దీంతో మనకి ఏంటంటే, ఇప్పుడు మీ నేమ్ పైననే మీరు రింగ్ టోన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది ఎలాగో నేను మీకు చూపించబోతున్నాను. సో అంతకుముందు మన వీడియోకి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇది మీరు ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా మీ ఫోన్లో నెట్ అయితే ఆన్లో ఉండాలి. సో మీరు మొబైల్ డేటాని ఆన్లో పెట్టుకున్న తర్వాత మీరు దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో దీనికి కొన్ని పర్మిషన్స్ కూడా ఉంటాయి, అవన్నీ మీరు అలౌ చేయొచ్చు. సో నేను మై నేమ్ రింగ్ టోన్. ఓకే, సారీ, నేమ్ రింగ్ టోన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయబోతున్నాను నేను, చూడండి. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇంకా మనం ఇక్కడ ఏం చేయాలంటే, సో డౌన్లోడ్ నేమ్ టోన్స్, నేమ్ రింగ్ టోన్ మేకర్ అండ్ డౌన్లోడ్ నేమ్ టోన్స్, టాగుల్ మెనూ, అడ్వర్టైజ్మెంట్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని ఇలాంటి అన్ని వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకి బ్యాక్ లోనే ఉన్నాయి. సో నేను లెఫ్ట్ కి స్వైప్ చేస్తున్నాను. నేమ్ రింగ్ టోన్ మేకర్ డౌన్లోడ్ అనేది కదా, స్టాకుల మెనూ. సో ఈ బటన్ తో మనకి బటన్ దాంతో మనకి సంబంధం లేదు, అడ్వర్టైజ్మెంట్. సో ఇక్కడ ఏముందో చూద్దాం, టాగుల్ మెనూ అని వస్తుంది కదా, దీనిపైన చూద్దాం ఒకసారి. సో దీంతో మనకి ఎట్లాంటి ఉపయోగం లేదన్నమాట. సో మనం ఇప్పుడు నేమ్ రింగ్ టోన్ మేకర్ డౌన్లోడ్ క్రియేట్ అండ్ డౌన్లోడ్ అని కదా, దాని మీద డబల్ ట్యాప్ అయితే చేసేద్దాం. సో ఇలా వస్తుంది. సారీ ఫ్రెండ్స్, రింగ్టోన్ డౌన్లోడ్ మేకర్. సో రింగ్టోన్ క్రియేట్ అండ్ డౌన్లోడ్ రింగ్టోన్ విత్ రింగ్టోన్ మేకర్. సో ఇది మీద మనం డబల్ ట్యాప్ అయితే చేసేద్దాం. దీన్ని క్లిక్ చేయడంగానే మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ వస్తుంది ఫ్రెండ్స్. Thank you.
ఎంటర్ యువర్ నేమ్. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మీ నెంబర్ మీ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ నా పేరు ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నా నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసాను. సో నెక్స్ట్ టెక్స్ట్ మెసేజ్. సో ఇక్కడ ఏముందంటే ఫ్రెండ్స్ కలాప్స్ ప్లీజ్ పికప్ ది కాల్ అంటే మీకు ప్లీజ్ పికప్ ది కాల్ అని రావాలా లేదంటే ఏమని ఉంటుందో చూద్దాం. సో దీనిపైన వస్తుందాం మనం. ఓకే పిక్ ప్లీజ్ పికప్ ది కాల్ అని ఉంది కదా. Someone is calling you. You have a call. You just received a text message. So you have friends. So someone is calling you. అనేది నేను పెట్టుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు. సో నేను ఇక్కడ సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఇక్కడ ఏంటంటే కొన్ని రింగ్ టోన్స్ తో పాటు మనకి అది అనౌన్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మీకు ఏ రింగ్ టోన్ కావాలో అది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో నేను దీని పేరు అంటే డబల్ ట్యాప్ చేస్తున్నాను. ఫోన్ బెల్. సో ఫోన్ ఫ్రెండ్స్ దీని మీద మనం టిక్ చేసాం కదా ఫోన్ బెల్ అని ఉంది. సో ఇంకేమైనా మెసేజ్ టోన్ రొమాంటిక్ థీమ్ మ్యూజిక్ అలారం ఐఫోన్ రింగ్ టోన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఐఫోన్ రింగ్ టోన్ వచ్చింది. సో నేను ఇప్పుడు ఐఫోన్ రింగ్ టోన్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇది సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఐఫోన్ రింగ్ టోన్. ఐఫోన్ రింగ్ టోన్ ఎలా ఉంటుంది. సో ఇప్పుడు సెలెక్ట్ అని వచ్చింది కదా బా స్టెప్ 3 కదా. స్టెప్ 4 ఇక్కడ ఏం ఉండదు ఫ్రెండ్స్ ఇంకా ఇంతే. ఇంకా మనం చేసేది ఏం లేదు. జస్ట్ ఇక్కడ రింగ్ టోన్ మేక్ రింగ్ టోన్ అని ఉంటుంది ఒక బటన్. దానిపైన మనం దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ రింగ్ టోన్ అనేది రావడం జరుగుతుంది. సో వింటున్నారు కదా మేక్ రింగ్ టోన్. సో దీనిపైన అయితే మనం డబల్ ట్యాప్ చేద్దాం. సో సో ప్లే మనం ఇప్పుడు ఇది ప్లే చేద్దాం ఫ్రెండ్స్ కరెక్ట్ మనకి ఎలా వచ్చిందో చూద్దాం. Someone is calling you. Akesh, someone is calling you. Akesh, someone is calling you. So ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇంకా మీరు సో మీరు దీన్ని డౌన్లోడ్ MP3. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు డౌన్లోడ్ కొట్టేస్తున్నాను. సో ఇలా డౌన్లోడ్ కొట్టినప్పుడు ఇక్కడ అలా పర్మిషన్స్ వస్తాయి. అంటే మీరు ఫస్ట్ టైం ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇలా పర్మిషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీ పర్మిషన్స్ అన్ని ఈ పర్మిషన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ మళ్ళీ డౌన్లోడ్ MP3 దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ కింద మనకి రెండు బటన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే క్యాన్సల్, ఇంకోటి ఓకే. సో మనం ఇప్పుడు క్యాన్సల్ కొట్టినట్లయితే అది డౌన్లోడ్ కాదు. సో ఓకే మీకు డౌన్లోడ్ కావాలనుకుంటే ఇక్కడ ఇక్కడ పైన మనకి స్క్రీన్ మిడిల్లో పైన క్యాన్సల్ ఓకే అని ఉంటాయి. డౌన్లోడ్ ఓకే డౌన్లోడ్ డౌన్లోడ్ క్యాన్సల్ డౌన్లోడ్. సో మన స్క్రీన్ ఆఫ్ ఆన్ బటన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ దానికి స్టేట్ ఉంటాయి చూసుకోవాలి. సో మనం ఇప్పుడు డౌన్లోడ్ పైన క్లిక్ చేయబోతున్నాం. సో ఇప్పుడు డౌన్లోడ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లోనే నేను ఇంకొకటి చూస్తాను. సో దీంట్లోనే మీరు మెసేజ్ కూడా ఒకటి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ స్టెప్ 1 ఎంటర్ యువర్ నేమ్. సో మళ్ళీ నేను సో నేను మళ్ళీ నా నేమ్ తో ఇచ్చాను.
బాక్స్ ఓకే నా పేరు రాకేష్ కాబట్టి నా పేరు చదువుతున్నది సో మీరు చూసినట్లయితే ఇంచెప్పు నేను రింగ్ టోన్ కూడా నా నేమ్ పైన నేను డౌన్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు చూసారు కదా సో నెక్స్ట్ నేను మళ్ళీ ఇదే టోన్ని నేను టెక్స్ట్ మెసేజ్కి పెట్టుకోవాలనుకుంటున్నాను చూస్ టెక్స్ట్ మెసేజ్ సో కలాప్స్ ప్లీజ్ పికప్ ది కాల్ ప్లీజ్ పికప్ ది కాల్ అని ఉంది కదా సో నేను దీంట్లో ఏంటంటే సో యూ జస్ట్ రిసీవ్ ద టెక్స్ట్ మెసేజ్ సో ఇక్కడ ఉంది కదా ఇప్పుడు దీనిపైన నేను సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సో ఇక్కడ మీరు మెసేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు ఇక్కడ ఫోన్ బెల్ మెసేజ్ మెసేజ్ టోన్ సో మనం ఇంకా చూసిన రింగ్ టోన్స్ సో ఇప్పుడు మెసేజ్ టోన్ అయితే పెట్టుకుంటున్నాను సో నేను మేక్ రింగ్ టోన్ పైన మళ్ళీ క్లిక్ చేస్తాను సో మేక్ రింగ్ టోన్ పైన క్లిక్ చేసిన వెంటనే అక్కడ రింగ్ టోన్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది సో క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు మనం ప్లే చేసేద్దాం You just received a text message. Akesh, you just received a text message. Akesh, you just received a text message. So ila untund anamata. So ipudu nenu dinni download MP3. So nenu malli download kottestunna. Okay friends, idi mana video anamata. So ee video nachithe meeku like cheyandi, share cheyandi, comment cheyandi, subscribe chesukondi. Alage pakkana unna bell button ni click chesi all on option ni activate chesukondi. Meem chese videos evaithe untayo adi mundugane meeku notification dwara mee mobile laki cheripothayi. So friends, idi mana ringtone maker. So దీన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్ మీరు అలా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్లేస్టోర్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నేమ్ రింగ్టోన్ అని సెర్చ్ చేస్తే అది దొరుకుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఇలా పెట్టుకోవచ్చు సో ఇది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకునేవి ఎక్కడ ఉంటాయంటే మనం ఫైల్ మేనేజర్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు మరి ఈ రింగ్ టోన్స్లోకి వెళ్ళి అక్కడ రింగ్ టోన్స్ చూస్ లోకల్ రింగ్ టోన్స్ అని ఉంటుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రికార్డర్ అండ్ మ్యూజిక్ అండ్ ఫైల్ మేనేజర్ వస్తుంది అనమాట అక్కడ మీరు ఫైల్ మేనేజర్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీకు కావాల్సిన రింగ్ టోన్ ఏదైతే ఉంటుందో దానిపైన టిక్ పెట్టేసి సో ఓకే కొట్టేయాలి ఓకే కొట్టేసిన తర్వాత అక్కడ రింగ్ టోన్స్లోకి అది రావడం జరుగుతుంది సో అక్కడ మీరు అప్లై అనేది బటన్ ఉంటుంది సో అది అప్లై చేసిన తర్వాత అక్కడ రింగ్ టోన్ టెక్స్ట్ మెసేజ్ నోటిఫికేషన్స్ అనే త్రీ ఆప్షన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది సో అక్కడ మీరు రింగ్ టోన్ అయితే రింగ్ టోన్ అయినా సరే లేదా టెక్స్ట్ మెసేజ్ అయినా సరే పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నౌ ఫర్ లేటెస్ట్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ